श्री नंदिनी वेट ग्राइंडर, श्री नंदिनी मिक्सर ग्राइंडर, श्री नंदिनी प्रेशर हंडी कुकर, सिने निलिया क्रिएशंस, रेड अलर्ट, चंद्रमहेश నాలుగు లాంగ్వేజెస్తో ఈ సినిమా తీయడానికి ప్లాన్ చేయటమే మొదటి విజయం. ఎందుకంటే కొత్త హీరోలతో ఒక నలుగురు కుర్రాళ్ళని పెట్టుకుని కథనే నమ్ముకుని కథే హీరో అనుకుని ఆ కథ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఒక శ్రీరామ్ లాంటి రైటర్తో బౌండ్ స్క్రిప్ట్ తీసుకుని, ఎందుకంటే నాలుగు భాషల్లో షార్ట్ బై షార్ట్ ఒక లాంగ్వేజ్ తర్వాత ఒక లాంగ్వేజ్ తీయాలి అంటే నాలుగు లాంగ్వేజ్లకు సంబంధించిన స్క్రిప్ట్ ఫుల్ రెడీగా ఉంటేనే సాధ్యమవుద్ది. ఎందుకంటే తెలుగు సినిమాలు ఎన్నో చూస్తున్నాం, స్పాట్లో సీన్లు రాస్తుంటారు, స్క్రిప్ట్ రెడీగా ఉండదు, అక్కడే డిస్కషన్ పెడ ఉంటారు. ఇలాంటి టైంలో ఒక ఫోర్ లాంగ్వేజెస్ స్క్రిప్ట్ రెడీగా చేసుకుని పకడ్బందీగా ప్లానింగ్తో సినిమా తీయటం అనేది చాలా ఇంపార్టెంట్. ఒక సినిమా చేయాలంటే, రావాలంటే ఒక దర్శకుడికి ఎంత కష్టపడాలో మీ అందరికీ తెలుసున్నదే. అలాంటిది శ్రీరామ్ రెడ్డి రూపంలో ఒక దైవం వచ్చి నాలుగు లాంగ్వేజెస్లో ఇంచుమించు నాలుగు సినిమాల నిడివి ఇది కదా, నాలుగు లాంగ్వేజెస్లో చంద్రమహేష్ చేత సినిమా చేయించడం అనేది నిజంగా అభినందించదగ్గ విషయం. దానికి రవివర్మ లాంటి మ్యూజిషియన్స్ మ్యూజిక్ అందించడం, శ్రీమాన్ చౌదరి లాంటి ఒక యాంగ్స్టర్ స్క్రిప్ట్ ఇవ్వటం, ఇవన్నీ దీన్ని సక్సెస్కి కళగా కనబడుతున్నటువంటి విషయాలు. ఈ మూవీ ద్వారా నేను ఇంట్రడ్యూస్ అవ్వబోతున్నాను రెడ్ అలర్ట్. ఈ స్టోరీ ఫస్ట్ సార్ నరేషన్ ఇచ్చినప్పుడు నేను చాలా ఇంట్రెస్టింగ్గా విని చాలా ఎక్సైట్ అయ్యాను. తర్వాత మా ఫాదర్ కూడా చెప్పాను ఈ స్టోరీ చాలా బాగుంది, మనం ఖచ్చితంగా ఈ మూవీ చేద్దామని. చాలా డిఫరెంట్గా ఉంది స్టోరీ, యూనిక్గా ఉంది. నేను మా ఫాదర్ ఫస్ట్ నుంచే అనుకున్నాను ఏదైనా స్టోరీ వేస్తే యూనిక్గా చేయాలి, ఎందుకంటే ఇవాళ సినిమాల్లో చాలా రొటీన్గా ఉంటుంది స్టోరీస్. సో మనం చేస్తున్నప్పుడు ఒక యూనిక్నెస్, జనాలకి ఒక కొత్త స్టోరీ ఇవ్వాలి అని మేము జర్నీ స్టార్ట్ చేసాం. అప్పుడు చంద్రమహేష్ సార్ పరిచయం అయ్యారు, స్టోరీ నరేట్ చేశారు, చాలా నచ్చింది. సో డాడీ నేను డిసైడ్ అయ్యాం ఈ స్టోరీ చేద్దామని. మూవీ యూనివర్సల్గా ఉంది ఈ స్టోరీ, మనం కన్నడ మలయాళంలో కూడా తీద్దామని డిసైడ్ అయ్యారు. సో అప్పుడు ఫోర్ లాంగ్వేజెస్ అని డిసైడ్ అయింది. ఒక చంద్రుడు, ఒక రాముడు, ఇద్దరు చాలా అంటే కూల్ పర్సన్స్ సార్, చంద్రమహేష్ గారు, శ్రీరామ్ రెడ్డి గారు పేర్ల తగ్గట్టుగానే. అలాంటి ఇద్దరు వ్యక్తులు కలిసి నాలుగు లాంగ్వేజ్లో, అంత కూల్ పర్సన్స్ కాబట్టే స్ట్రైట్గా డబ్బింగ్ కాకుండా నాలుగు లాంగ్వేజెస్లో అన్ని స్టేట్స్లోకి వెళ్ళి చేశారు ఈ సినిమాని. ఇలాంటి సినిమాకి, ఇలాంటి ప్రయోగాత్మకమైనటువంటి సినిమాకి నాలుగు లాంగ్వేజెస్లో నాకు ఇలా అవకాశం వచ్చినందుకు చంద్రమహేష్ గారికి చాలా థ్యాంక్స్. అండ్ ప్రొడ్యూసర్ గారు కూడా, అంటే నాకు తెలిసి వన్ ఆఫ్ ది బెస్ట్ ప్రొడ్యూసర్ ఆయనకు దొరికారు, అండ్ మాకు కూడా ఇండైరెక్ట్గా. సో ఈ సినిమా క్వాలిటీ పరంగా అంటే చాలా కొన్ని నేను ఆల్రెడీ నేను చూశాను, ఇప్పుడు రీరికార్డింగ్ స్టార్ట్ చేయబోతున్నాం త్వరలో. చాలా ప్లేస్లలో అంటే మీకు ఒక ఇంగ్లీష్ ఫిలిం లాగా ఉంటుంది, దాని కలర్స్ కానీ అంత టేకింగ్. సో నాకు కూడా మంచి స్కోప్ ఉన్న సినిమా, మీరందరూ కూడా బ్లెస్ చేస్తే చాలా, అంటే మా ఈ సినిమాని బ్లెస్ చేసి ఎంకరేజ్ చేయాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇది సినీ నిలయ క్రియేషన్స్ బ్యానర్ పైన నిర్మిస్తున్న రెడ్ అలర్ట్ అనేది ఒక యాక్షన్ థ్రిల్లర్. మనం ఇంతవరకు హర్రర్స్ చూసాము, థ్రిల్లర్స్ చూసుంటాం, బట్ యాక్షన్ థ్రిల్లర్లో ఎంటర్టైన్మెంట్ చేస్తే ఎలా ఉంటుందో బేంబి మా సినిమా ద్వారా చూపబోతాము. ఈ లైన్ ఏంటంటే, ఒక విలేజ్ నుంచి హీరో తన ముగ్గురు ఫ్రెండ్స్, అంటే నలుగురు కుర్రాళ్ళు వినాయక నిమజ్జనం చూడడానికి హైదరాబాద్కు వచ్చి అనుకోకుండా ఒక ప్రాబ్లం ఇరిగిపోయి అందులోంచి ఎలా బయటపడ్డారనేదే ఈ కథంశము. చాలా ఇంట్రెస్టెడ్గా ఉంటుంది. 2013 ఫిబ్రవరిలో హైదరాబాద్ మేము ఆఫీస్ ఓపెన్ చేసాం. నాకు ఎవరు
ఇండస్ట్రీ గురించి తెలుసుకోవాలని, అసలు సినిమా తీయాలంటే ఏం చేయాలని, దాన్ని కూలంకషంగా చదవడానికి నాకు ఒక 1 ఇయర్ పట్టింది. 2013 ఫిబ్రవరిలో మొదలైన నా ప్రయాణం చంద్రమహేష్ గారి ద్వారా చివరికి వచ్చింది. తగిన సహకారం ఎప్పుడూ నా మీకు ఇస్తాను. మీరు డబ్బులకేం భయపడకండి, డబ్బుల విషయం నేను చూసుకుంటాను. కానీ దీన్ని ఎట్లా తీయాలి అనేది మనం మొత్తం ప్లానింగ్ చేసుకోండి. దాని తర్వాత మేము వితిన్ 1 మంత్లో స్క్రిప్ట్ అన్ని ప్రతి విషయంలో కూడా అన్ని తయారు చేసుకొని ఆఫ్టర్ 1 మంత్ కరెక్ట్ మేము సినిమా షూటింగ్ మొదలెట్టాం. దీనికి షెడ్యూల్ కానీ, మనం ఎన్ని రోజుల్లో ఈ సినిమా తీయాలని కానీ, ప్రతిదాన్ని కూడా ఒక ప్లాన్గా చేసుకొని దేంట్లో కూడా మేము సెట్స్లోకి వెళ్ళి అక్కడ కూర్చొని డైలాగ్స్ రాయడం అటువంటి ఏం పెట్టుకోకుండా 4 భాషలలో మొదటిసారి అన్ని 4 భాషలలో దానికి సంబంధించిన స్క్రిప్ట్ అనుకోండి, షెడ్యూల్ అనుకోండి, ఆర్టిస్ట్ అనుకోండి, అందరినీ ఫైనల్ చేసుకొని ఆ తర్వాత షెడ్యూల్ ప్రకారం కరెక్ట్గా ఈ సినిమా మొత్తం మనం 180 రోజులలో కంప్లీట్ చేయాలి అని మేము అనుకున్నాం. దానికంటే తక్కువ సమయంలో మేము ఇప్పటివరకు 160 రోజులు షూట్ చేసాము. ఇంకొక 10 రోజుల చిన్న సాంగ్ షూటింగ్ బ్యాలెన్స్ ఉంది. అనుకున్న సమయం కంటే ముందు దీన్ని కంప్లీట్ చేస్తున్నాం అనే నేను గర్వంగా చెప్పగలను. ఒకటి, దాంతోపాటుగా ఏదైతే మేము బడ్జెట్ అనుకున్నామో ప్రతి షెడ్యూల్లో ప్రతి రోజు ఈ సినిమా షూటింగ్ చేసినప్పుడు ఆర్టిస్టులు ఎవరు, దీనికి మా బడ్జెట్ ఎంత, మేము హిందీలో తీస్తున్నాం. అయితే మీరు చెప్తారు మాకు హిందీలో ఈ సినిమా చూసిన తర్వాత మీరు తెలుగులో హిందీలో దీని క్యాస్టింగ్ ఎట్లా ఉంటే బాగుంటుందని మీ ప్రెస్ వాళ్ళు చెప్తారు మాకు. దాన్ని ఆసరాగా తీసుకొని హిందీలో డెఫినెట్గా ఈ సినిమాను నెక్స్ట్ హిందీలో తీస్తాం. నెక్స్ట్ లాంగ్వేజ్ సినీ లాంగ్వేజ్ నుంచి వచ్చే మళ్ళీ నెక్స్ట్ సినిమా కూడా ఎక్కువ భాషలలో ఒక యూనిక్గా తీయాలనేది నా ఉద్దేశం. దానికి కూడా చంద్రమహేష్ గారే డైరెక్టర్గా ఉంటారు. దానికి కూడా కథలు మా ఐదు చర్చలు దాన్ని చంద్రమహేష్ గారినే పెట్టి మా ఎక్కువ లాంగ్వేజ్లో తీయాలనేది నా ఉద్దేశం. రెడ్ వెల్వెట్ సినిమా 90% పూర్తయిందండి. ఒక 10% బ్యాలెన్స్ ఉంది. సెప్టెంబర్ ఈ అక్టోబర్ నెలకట్లో మిగతా షూటింగ్ అవుతుందండి. నవంబర్ 2కి సినిమా రిలీజ్ పని చేస్తూ ఉండేది. 4 లాంగ్వేజ్లో చేసామండి. 4 లాంగ్వేజ్లో కూడా 4 లాంగ్వేజ్లో 4 స్టేట్ తీసాం. అక్కడ ఆర్టిస్టులతో తీసాం. కామన్గా ఈ 4 లాంగ్వేజ్ ఉన్నది హీరో హీరోయిన్ సుమ గారు, భాగ్యరాజు గారు అండి. అలాగే మన కాశీ విశ్వ గారు, మా డాక్టర్ గారు, మొత్తం మిగతాళ్ళందరూ కూడా ఏ లాంగ్వేజ్ ఆ లాంగ్వేజ్ సపరేట్గా ఆర్టిస్టులండి. ముఖ్యంగా మాట్లాడేది ఏంటంటే, శ్రీరామరెడ్డి గారు లాంటి ప్రొడ్యూసర్ని పరిచయం కావడం నిజంగా నా అదృష్టం అండి. రామానాయుడు సంస్థలో నేను పనిచేయడం, ఆ సంస్థలోంచి నేను డైరెక్ట్గా బయట రావడం, రామానాయుడు గారు నాకు పరిచయం నాకు బాగా అంటే అది పూర్వజన్మ శుక్రం. అలాగే ఈ జన్మలో నాకు అదృష్టం ఏంటంటే శ్రీరామరెడ్డి గారు పరిచయం కావడం. నేను ఒక లాంగ్వేజ్లో తిద్దాం అనుకుంటే ఆయన కాదు, కథ విన్నారు 2 లాంగ్వేజ్లు ఉన్నారు. మళ్ళీ నెక్స్ట్ డే వచ్చి 4 లాంగ్వేజ్ అన్నారు. సార్ ఏంటంటే కష్టమేమో కదా సార్, అంటే ఏం కష్టపడద్దు, ఏం మీరు ఏం ఆలోచించొద్దు డబ్బు గురించి, మీరు ప్లాన్ చేసుకుని అన్నారు. అలాగే మేము ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదండి. అనుకున్న సినిమా అనుకున్న టైం కన్నా ముందుగానే కొంచెం ఫినిష్ చేసామండి. ఐఎమ్ వెరీ హ్యాపీ. అలాగే ఈ సినిమాకి మీ అందరి సహకారం కావాలి. ఫస్ట్ టైం మన శ్రీరామరెడ్డి గారు లాంటి ప్రొడ్యూసర్ ఇండస్ట్రీకి వస్తున్నారు కాబట్టి మీ అందరి యొక్క సహకారాలు, మీ అంత ప్రోద్బలం మాకు కావాలి, ప్రొడ్యూసర్ గారికి నాకు కావాలి. ఇటువంటి ప్రొడ్యూసర్స్ ఇండస్ట్రీకి ఉంటాయంటే చాలా బాగుంటుందండి.